ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरुपेरु धन्यवादालु मन मित्रुलु चाला मंदी नाकु मेल चेयडं जरिगिंदि इंट्लो धनं लभडडानिकि अलागे धनानिकि कोरत लेकुंडा उंडडानिकि अलागे इंट्लो पाजिटिव एनर्जी पेरगडानिकि एदैना चिन्न उपायं तंत्रं उंटे चेप्पंडि अनि अडिगारु వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన చిన్న ఉపాయం మనం చెప్పుకుందాం. మిత్రులు, అలా చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, నా కామెంట్స్లో కానీ మెయిల్స్లో కానీ కాల్స్లో కానీ కొన్ని రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వ్యాపార సంబంధ విషయంలోనూ, అలాగే వివాహ సంబంధ విషయంలోనూ, విద్య సంబంధ విషయంలోనూ నేను చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోలోకి వెళ్ళి చూడండి, మీకు చాలా వీడియోలు కనిపిస్తాయి. అలాగే కొత్తగా చూసేవారైతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది మిత్రులకు తెలియచేయండి. ఇది చాలా సింపుల్ తంత్రం, ఎలా చేయాలో చెప్తాను. ధనం నిలబడటం కోసం, అలాగే ధనానికి ఎలాంటి కొరత లేకుండా ఉండడం కోసం, అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడం కోసం ఈ తంత్రానికి కావాల్సిన వస్తువులు ఒక రాగి చెంబు. రాగి చెంబు మాత్రమే తీసుకోవాలి. అలాగే 8 రూపాయి కాయిన్స్, అలాగే రెడ్ క్లాత్ కొత్తది తీసుకోవాలి. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి చెప్తాను. ఇది ఒక్కొక్కసారి మనం ధనం ఎంత సంపాదించినా కానీ అది నిలబడదు. మన ఇంట్లో ధనం నిలబడడానికి, ధనానికి ఎప్పుడు కూడా కొరత లేకుండా ఉండడానికి ఈ చిన్న ఉపాయం ఉపయోగపడుతుంది. మీరు రాగి చెంబు తీసుకున్నాం కదా, ఈ రాగి చెంబులో మామూలుగా నీళ్లు పోయండి. ఎప్పుడు చేయాలి, ఏడు చేయాలి కూడా చెప్తాను. ఇలా పూర్తిగా నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత నిండా పోయండి, అంటే పై కట్టు ఉంటుంది కదా అంతవరకు పోయండి. దానిలో 8 రూపాయి కాయిన్స్ వేయండి. 8 రూపాయి కాయిన్స్ దాంట్లో వేయండి. ఇది ఏ రోజునైనా ఉదయాన్ని కానీ సాయంత్రం కానీ ఏ రోజునైనా ఈ తంత్రాన్ని చేయొచ్చు. కానీ రాగి చెంబులో మాత్రమే చేయాలి. ఇత్తడి చెంబు, స్టీల్ చెంబు చేయకూడదు. ఇలా వేయాలి. వేసిన తర్వాత మనం ఆదివారం చేయాలా సోమవారం చేయాలంటే వారంలో ఏ వారమైనా చేయవచ్చు. కానీ ఆదివారం చేయడం చాలా ఉత్తమం, ఎందుకంటే సూర్యకి సంబంధించిన విషయం కాబట్టి ఆదివారం చేయొచ్చు. ఆదివారం చేస్తే చాలా ఉత్తమం. ఆదివారం కాకుండా మిగతా 6 రోజుల్లో కూడా చేయవచ్చు. ఇది ఉదయమైనా చేయొచ్చు, మధ్యాహ్నమైనా చేయొచ్చు, సాయంత్రమైనా చేయవచ్చు. తర్వాత ఇలా క్లాత్ని కప్పేసి ఈ క్లాత్ని ఈ చివరలు చక్కగా రౌండ్గా కట్టేసేయండి. కట్టేసి దీన్ని చేయాల్సిందల్లా ఏంటంటే, మీ ఇంటిలో ఉత్తరం వైపు అంటే ఈశాన్య ఉత్తరం పూజామందిరం ఉంటుంది కదా, అక్కడైనా కానీ లేదంటే పూజామందిరం ఈశాన్యం లేదు, ఉత్తరం వైపు గది ఉంది, గదిలో కానీ ఎక్కడైనా ఒక పక్కన పెట్టి ఉంచండి. ఇది మనకు అనుమానం వస్తుంది, ఇది ఎప్పుడు మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలని. మీరు ఒక 4 రోజుల తర్వాత ఇలా వేసి ఉంచేయండి. 4 రోజుల తర్వాత ఈ నీరు కనుక తగ్గిపోతే అంటే డ్రై అవుతాయంటే, కాపర్ చెంబులో పోయడం వల్ల ఏంటంటే కాస్త నీరు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా నెలకొకసారి నీరు మార్చుకొని రూపాయికాయను మళ్ళీ వేసి ఇలా క్లాత్తో కట్టి మీ ఇంటి ఈశాన్య మూల కానీ ఉత్తరం వైపు, ఈశాన్య ఉత్తరం వైపు కార్నర్లో కానీ ఉత్తర గదిలో కానీ పెడుతూ ఉంటే, మీరు చేస్తూ ఉంటే మీకు ధనం ఇప్పుడు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. సంపాదించడం నిలబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న తంత్రాన్ని మీరు ఆచరించడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది శాస్త్రం చెప్తుంది. మిత్రులారా, చాలామంది అడుగుతూ ఉంటారు, నమ్మి చేయమంటారు మీరు చేస్తారా అని. మిత్రులారా, ఇవన్నీ అనుభవపూర్వకంగా చేసినవి, మాకు డబ్బులు వస్తున్నాయి కదా మీకు చెప్పేది. అలాగే ఇలాంటివి చిన్న చిన్న తంత్రాలు ఆచరించండి, ఖర్చు కాకుండా మనకి ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, పగలైనా చేయొచ్చు, రాత్రి అయినా చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.